అన్నా ఏందన్నా పాలిషా? కాదు, ఇక్కడ సుమతి అనే అమ్మాయి ఉంటుంది. అందంగా కూడా ఉంటుంది. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడా? ఎందుకు? అందుకే తెలీదా నీకు? అక్కడ సరే పెన్షన్ తీసుకుని సీ దగ్గరికి వచ్చాడు. హలో ఏటు, పైసలు జాకెట్లోకి పోతున్నాయి, ఎవడైనా నా వాకిట్లోకి పోయేది. ఎంత? 1000. ఉంచుకో. పెద్ద దానం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తావేంటి? లోపల పో. నేను అందరిలాంటి కాదు, చాలా మంచోడిని. ముసలి రాజా, ఓ విషయం చెప్తాను విను. ఈ లోకంలో 3 రకాల మగాళ్ళు ఉంటారు. మొదటి రకం ఆడదాన్ని మొహం నుంచి మోకాళ్ళ దాకా చూసేవాళ్ళు. 2వ రకం మోకాళ్ళ నుంచి మెడదాకా చూసేవాళ్ళు. ఇక 3వ రకం అంటావా, వాళ్ళకి మొహాలతో మోకాళ్ళతో పనే లేదు, ఆడదైతే చాలు. అయితే ఇప్పుడు ఏమంటావు? మీ మగాళ్ళంతా ఎదవలంటాను. చీర కట్టుకునేటప్పుడు చూస్తావు, ఇప్పదీసేటప్పుడు చూస్తావు, ఆఖరికి ఎవరితోనైనా మంచం మీద ఉన్నా అది చూస్తావు. ఏంది నీ కదా, ఏం కావాలి? నాకు నువ్వే కావాలి. దాందే ఉంది, 1000 రూపాయలు ఇచ్చి లోపలికి రా. 1000 రూపాయలా? ఎంతసేపు? 10 నిమిషాలు. నాకు 2 నిమిషాలు సరిపోతుంది, 200 ఇద్దురా. చీర కొనేటప్పుడు డిస్కౌంట్ ఉంటుంది కానీ ఇప్పదీసేటప్పుడు ఉంటుంది పా. కొంచెం ఆలోచించవా. చూసావా? కుట్టాలా? కొట్టాలి. సుమతి, ఎంతసేపు బట్టలన్నీ ఇప్పెళ్ళావు? చూడండి పూర్తి సినిమాని జీ5 లో. సబ్స్క్రైబ్ నౌ.